మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఏబి డివిలియర్స్ ఆధునిక క్రికెట్ గురించి తెలిసిన వారికి ఎవరికైనా ఈ పేరుని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బ్యాట్స్మెన్ విధ్వంసాన్ని కోరుకునే ఎవరికైనా దానికి కేర్ ఆఫ్ ఫర్డర్స్ ఏబిడి అనే విషయం చాలా స్పష్టంగా తెలుసు. ఒక సాధారణ వన్డే క్రికెటర్గా కెరీర్ని స్టార్ట్ చేసిన డివిలియర్స్ ఈరోజు క్రికెట్లో ఒక లెజెండ్ అన్న స్థాయికి ఎదిగి అకస్మాత్తుగా క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించడం అందరినీ షాక్కి గురి చేస్తుంది. 114 టెస్ట్ మ్యాచ్లు, 228 వన్డేలు, 78 టీ20లు. నా దేశం తరపున ఆడిన నేను ఈరోజు చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నాను. ఇప్పటికే నేను చాలా అలసిపోయాను, అందుకే క్రికెట్లోని అన్ని ఫార్మాట్స్ నుంచి తప్పుకుంటున్నాను అంటూ డివిలియర్స్ చాలా ఎమోషన్ అవుతూ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. డివిలియర్స్ 10,000 రన్స్ అందరికన్నా వేగంగా అందుకునే ఆటగాడిగా మిగిలిపోతాడు అని అంతా అనుకున్నారు. సౌత్ ఆఫ్రికాకు వన్డే వరల్డ్ కప్ అందించడమే లక్ష్యంగా చెప్పుకున్న ఏబిడి పోయిన వరల్డ్ కప్ సెమీస్లో ఓడిపోయినప్పుడు గ్రౌండ్లోనే పసిపిల్లాడిలా ఏడ్చేశాడు. నిజానికి ఈ వన్డే వరల్డ్ కప్లో ఆడగల సత్తా ఉన్న ఏబిడి రిటైర్ అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. విజయాలు, రికార్డ్స్ లాంటివి అన్ని పక్కన పెడితే ఒక ఆటగాడిగా డివిలియర్స్ ప్రేక్షకులకి అందించిన మజా తరువాత కాలంలో మరెవ్వరూ అందించలేరు అని చెప్పుకోవచ్చు. మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్గా డివిలియర్స్ ఆట ఇక చూడలేము అన్న నిజాన్ని జీర్ణించుకోవడానికి ప్రేక్షకులకి నిజంగా చాలా కష్టమని చెప్పుకోవచ్చు.